ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆమె యొక్క అరెస్ట్ అక్రమం అంటూ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అనేక ధర్నాలకు పిలుపునిస్తూ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిస్తున్నది. నిజానికి ఆమె ఒకవేళ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసి వారిని రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే ఇందులో వారు కస్టడీ పిటిషన్ వేస్తే అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 10 సంవత్సరాలు ప్రజలు, విద్యార్థులు, అనేకమైనటువంటి పౌర సంఘాలు, ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చేస్తే, ధర్నాకు పిలుపునిస్తే, వాళ్ళ యొక్క హక్కుల గురించి ప్రశ్నిస్తే ఏనాడు కూడా వాటిని కూడా స్వీకరించకుండా ఆ ధర్నా చౌకని తీసినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మాకు మా యొక్క హక్కులను అరిస్తూ ఉన్నారు అని చెప్పేసి వారి యొక్క ధర్నాకు పిలిపడము. నిజానికి అంటే ఎక్కడైతే అంటే వారిది వారికే ఒకరి హక్కులను అరించినప్పుడు వారికి కూడా హక్కులు అరిస్తాయని చెప్పేసి ఒక నిజానికి కాలం నిర్ణయించింది.